తిరుపతిలో జరుగు అమరావతి రైతుల మహాసభకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుండి 800 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్ర ముగించుకున్న సందర్భంలో వారికి సంఘీభావం తెలుపుతున్నామని, అమరావతి రైతులు తలపెట్టిన సభకు తరలి వెళ్తున్నామని, అమరావతి రాజధానిగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఈరోజు అమరావతి రైతుల పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రను చేపట్టి సుమారు 45 రోజుల పాటు తిరుపతికి పాదయాత్ర ద్వారా రైతులు నడవడం, ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, ఈనాడు తిరుపతిలో మహా బహిరంగ సభని జేఈసి ఆధ్వర్యంలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి మహాసభ ఈనాడు తిరుపతిలో జరుగుతూ ఉంది. అమరావతి రైతులు చేసినటువంటి త్యాగాలు ఇది కట్టలేనటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దరిదాపు 33,000 ఎకరాలు రైతాంగం మహా రాజధాని నిర్మాణం కోసం, అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ద్వారా ఏం ఆశించకుండా పూర్తిగా నాడు ప్రభుత్వానికి సహకరించినటువంటి రైతాంగానికి పాదాభివందనం చేస్తూ, ఈనాడు జరుగుతున్నటువంటి బహిరంగ సభకి కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు తిరుపతికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆ యొక్క మహాసభని దిగ్విజయం చేసిన దానికోసం మా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈనాడు పెద్ద ఎత్తున తిరుపతికి తరలిపోతూ ఉన్నటువంటి క్రమంలో వారందరం కూడా మరి స్వాగతం పలుకుతూ, ఏదైతే ఒక మహా ఉద్దేశంతో ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలా, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్ష అమరావతి అనేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అమరావతిని రైతులు చేసేటువంటి మహా ఉద్యమానికి మేము కోవూరు నియోజకవర్గం తరఫున పూర్తి స్థాయిగా సంఘీభావాన్ని తెలియజేస్తూ, ఈనాడు వాళ్ళు తలపెట్టినటువంటి ఈ యొక్క బహిరంగ సభని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున మేము తరలి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా 4 రోజుల పాటు అమరావతి రైతులు 2 రోజులు విశ్రాంతి తీసుకున్నారు. 2 రోజులు మన నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అద్భుతంగా జెండా ప్రాంతం అనేటువంటి కోవూరు నియోజకవర్గంలో రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చి అమరావతి రైతులకి సంఘీభావాన్ని తెలియజేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు మరి అమరావతి రైతులు చేపట్టినటువంటి బహిరంగ సభకి పెద్ద ఎత్తున తరలిపోతున్నటువంటి కోవూరు నియోజకవర్గ శ్రేణులందరూ కూడా ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఆశయం లక్ష్యం ఒకటే, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంలో పిలుపునిస్తాను.